సుప్రసిద్ధ పేరుగాంచిన ఒక దేశం ఉంది. అందులో ఉన్నటువంటిదే ఈ అయోధ్య మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి అంటే సత్యం కానిది. దీన్ని మనువు ఈ యొక్క మనువు దీన్ని నిర్మించడం జరిగింది. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ సందర్భంలో అతడు సూర్యవంశానికి చెందినటువంటి రాజు. ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే మహావీరుడు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసిన వాడు, అట్లాంటి వాడు. అది మాత్రమే కాదన్న, ధర్మపరాయణుడు ధర్మంలో. కాబట్టి ధర్మం చేసినందులో భాగంగా, ధర్మాన్ని ఆచరించడంలో భాగంగా గొప్పవాడుగా ఆరితేరిన వాడుగా మనం చెప్పుకోవచ్చు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. తల్లిదండ్రులు ఎలా కన్నబిడ్డలు చూసుకుంటారో ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తమ కన్నబిడ్డలాగా చూసుకునేటువంటి రాజు అతను. అంత ఆయనకు వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులుగా ఉన్నారు. ఇక సుమంతుడు మొదలగు వారు 8 మందితో కూడిన మంత్రివర్గం అతని పరిపాలనలో కోసల దేశంలో అంటే భోగభాగ్యాలతో ఆ దేశం వెలసిల్లుతుంది అని మనము చూడగలం. అది మాత్రమే కాదు, ప్రజలు ధర్మవంతులై సుఖ సంతోషంగా ఉన్నారు. ఆయన ఎలా ధర్మాన్ని ఆచరించి రాజ్య పరిపాలన చేస్తున్నారో ఆ విధంగా ప్రజలు కూడా ధర్మాన్ని పాటిస్తూ ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారని చెప్పండి. అందుకే ఇక్కడ మాట ఉంది, దాన్ని గీత పెట్టండి అన్న, యథా రాజ తదా ప్రజా గీత పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. రాజు ధర్మవంతుడై ఉన్నాడు, ధర్మపరాయణుడు, కాబట్టి ధర్మాన్ని నిలబెట్టుకునేవాడు, ధర్మాన్ని పాటించేవాడు. ఆ విధంగా ప్రజలు కూడా ధర్మాన్ని పాటించే వాళ్ళుగా ఆ రాజ్యంలో ఉండాలని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యారు. మనసులోని మాట చెప్పాడు. వారు తదస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని చూపించారు. ఋష్యశృంగుడు వివాండక మహర్షి కుమారు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా కోరుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంటే ఇక్కడ మనం గమనిస్తానన్న, దశరథ మహారాజు ఎన్ని ఉన్నా కూడా సంతానం లేకపోతే అవన్నీ కూడా వృధా అయిపోతున్నట్లుగా తన మనసులో ఎంతో బాధను, చింతను కలిగించింది దశరథుని మనసులో. కాబట్టి ఎలాగైనా సంతాన ప్రాప్తి కావాలి అనే ఉద్దేశంతో ఎంత రాజే ఉన్నా, ఎంత రాజ్యాన్ని పరిపాలించినా, ఎంత చక్కగా పరిపాలించినా, కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నా, తనకు సంతాన ప్రాప్తి లేదనేటువంటి బాధ ఆయన మనసును బాధ పెట్టి కుంగదీసింది. అది మాత్రం కాదన్న, సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. ఈ అశ్వమేధ యాగం అంటే మనం గమనిస్తానన్న, పూర్వకాలంలో ఇది వేదకాలం నుంచి వస్తున్న రాజుల యొక్క సాంప్రదాయం. ఈ యాగం గురించి యజుర్వేదంలో పూర్తిగా వివరించడం జరిగింది. అధికారం కోసం అశ్వమేధ యాగం చేసి చక్రవర్తి సామంతరాజు అధికారం కోసం ఒక గుర్రానికి పట్టం కట్టి దేశం నలుమూలలకు పంపిస్తారు. గుర్రం వెనుకనే చక్రవర్తి యొక్క సైనికులు వెనుక వెళ్తారు. అంటే అశ్వం ఏ రాజ్యంలో అడుగు పెడితే ఆ రాజ్యం చక్రవర్తికి సొంతమవుతుంది అన్న. ఆ ప్రాంతంలో ఉండే రాజు చక్రవర్తికి సామంతుడుగా ఉండాలి, లేదా యుద్ధంలో విజయం సాధించి తమదైన అధికారాన్ని స్థాపించుకోవాలి. ఒకవేళ ఓడిపోతే గనక తమ రాజ్యాన్ని వేరొక రాజుకి అప్పగించి తను తప్పించుకోవాలి. ఈ అశ్వం అలా 4 దిక్కుల తిరిగి అన్ని రాజ్యాలు జయించిన తర్వాత తిరిగి తన స్థానానికి వస్తుంది. అలా అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. ఈ విజయం సాధించి వచ్చిన అశ్వం యొక్క శిరస్సును ఖండించి
దానిని అగ్ని ద్వారలో ఆవిరి చేయడంతో అశ్వమేధ యాగం అనేటువంటిది సంపూర్ణమవుతుంది. ఇది అశ్వమేధ యాగం అని చెప్పి మనము ఈ యాగానికి అంటే పూర్వకాలం నుంచి రాజుల కాలం నుంచి మనకు వేదకాలం నుంచి అది రాజులు ఆచరించేవిగా మనకు కనబడతాయి. ఇక్కడ మనకు దశరథ మహారాజు ఈ అశ్వమేధ యాగం తలపెట్టందులో భాగంగా మనం గమనిస్తే దశరథ మహారాజు యొక్క అశ్వం తన జైత్ర యాత్రకు బయలుదేరుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తానన్న గమనించండి, చిత్రపటంలో గమనించండి, జైత్రయాత్రకు బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు అందరూ కూడా చూడండి, తన జైత్రయాత్రకు బయలుదేరుతుంది. ఈ యజ్ఞస్వం 400 మంది క్షత్రియుల రక్షణతో ఒక సంవత్సరం పాటు భూమండలం అంతా తిరిగి అయోధ్యకు వస్తుంది. తర్వాత యజ్ఞకర్మాలన్నీ నిర్వహించి గమనించండి, జయించి వస్తుంది. భూమండలాన్ని కూడా తిరిగి జయించి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యజ్ఞకర్మాలను నిర్వహించి ఈ భూమండలం తిరిగి వచ్చి తర్వాత యజ్ఞకర్మాలన్నీ నిర్వహించి యజ్ఞాశ్వాన్ని బలి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఋషి అశృంగుడు మొదలగు బ్రాహ్మణులు అశ్వం యొక్క మిగిలిన భాగములను యజ్ఞద్వారలో ఆహుతి చేసి యాగం పూర్తి చేస్తారు. పూర్తి చేసిన పిమ్మట ఇక ఆయన వచ్చి ఆ ఋషిశృంగుడు దశరథ మహారాజుతో చెప్తాడు, అయ్యా రాజా, మేము ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని మేము పూర్తి చేశాము అని చెప్పడం జరుగుతుంది. చూడన్నా పేజీ నెంబర్ 142 మంది ఇక శాస్త్రోక్తంగా తర్వాత దశరథుడు ఋషిశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋషిశృంగుని పైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋషిశృంగుడు పుత్రకామిష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. కాబట్టి అవిష్ణులందరూ కోవడానికి బ్రహ్మదేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఎప్పుడైతే ఈ అశ్వమేధ యాగాన్ని మేము పూర్తి చేశామని ఋషిశృంగుడు మరియు మొదలగు బ్రాహ్మణులు అక్కడ దశరథ మహారాజుకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తామన్న చూడండి, చెప్పాడు ఋషిశృంగుడు ఋషిశృంగ మహర్షి, ఈ విధంగా మేము అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాము అని చెప్పడం జరిగింది. దాన్ని మన దశరథ మహారాజు చిత్రం చూడనన్న దశరథ మహారాజు విన్నారు. విన్న తర్వాత ఇంకా ఋషిశృంగ మహర్షి ఆయనతో అంటాడు, పుత్ర ప్రాప్తి కోసము చేయవలసిన క్రతువుని గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋషిశృంగుని పైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థన మన్నించిన ఋషిశృంగుడు పుత్రకామిష్టి అనేటువంటి యాగాన్ని ప్రారంభించాలి. ఇది పుత్రుని కోసం, పిల్లల కోసం అని ఈ యాగాన్ని మనం ఎలాగైనా రాజా మనం చేపట్టాలని చెప్పడం జరిగింది. ఈ యాగానికి బ్రహ్మదేవతాదులు, దేవతలు, తర్వాత గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొత్తం కూడా యజ్ఞశాలలో అంటే యజ్ఞం చేసేటువంటి శాలను యజ్ఞశాల అంటారు. ఈ యజ్ఞశాలలో అందరూ కూడా వచ్చి ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. ఇక మనం గమనిస్తేనన్నా మళ్ళీ 146 తీసుకోండి అన్న. కాబట్టి ఇంకా ఇందులో గమనిస్తానన్న, అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. ముల్లాకారును బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు,
వాళ్ళు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడమే, విరగడ ఈ ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. ఇక మనం గమనిస్తే దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గర చేరుకున్నారు. ఆ సమయంలోని చేరి తమ యొక్క గూడన్ని కూడా వెళ్ళబెట్టుకున్నారు, అంటే వాళ్ళ బాధలన్నీ కూడా వెళ్ళబెట్టుకున్నారు. ఈ విధంగా చూస్తున్నారు రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత, ఆయన అనుగ్రహించిన వరప్రభావం చేత తెరిగిపోతున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా చిత్రహింసలు పెడుతున్నాడు, బాధకి లోన్ చేస్తున్నాడు, గురి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ముల్లోకాలలో ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజదర్శనం చేసి చేయడానికి పూనుకోవడం జరిగిందని వాళ్ళు బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ఆయన చేస్తున్న దుండగలకు అంతే లేదు లేదని చెప్పి చెప్పడము, ఆ ఋషులు యక్షగంధర్వులు మాట నుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకోలేకపోతున్నారని వాళ్ళు అక్కడ చెప్పుకోవడము జరిగింది. అతని పీడ ఎలాగైనా మనము వేగించుకోవాలని చెప్పి ఆలోచించి బ్రహ్మనే మీరే చెప్పండి అని చెప్పి వేడుకుంటున్నారు దేవతలు. దేవతలందరూ కూడా బ్రహ్మను చేరి తమ విషయాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది, బాధలన్నీ చెప్పుకోవడం జరుగుతాను. ఇక బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. కాబట్టి మీరేం బాధపడద్దు, విషయం ఏంటంటే అక్కడ దేవతలకి బ్రహ్మ చెప్పుకున్నాడు, అంటే నా దగ్గర ఒక వరం పొందుకున్నాడు. కాబట్టి ఆ వరం వల్ల మరణం లేకుండా నన్ను వరం కోరాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వరం కోరుకున్నాడో దానివల్ల ఈ విధంగా వెరుగుతున్నాడు, మానవుని పట్ల అతనికి చులకన భావం కూడా కలిగింది. అందుకే ఎవరిని లెక్క చేయకుండా ఈ విధంగా ఆయన చేస్తా ఉన్నాడని చెప్పి అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుడిని అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను నిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని ప్రార్థించారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు 4 రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు అశ్వత్థవత్సలుడు, అందరి పూజలు అందుకొని అంతరాధనమయ్యాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇంతలో మహావిష్ణువు శంఖచక్రధారి అయి చక్రాన్ని ధరించిన వాడై కాబట్టి రావడం జరిగింది. దేవతలు ఆ దేవదేవుని అందరినీ దేవదేవతలు దేవతల్ని స్తుతించడం కాబట్టి కొలవడం జరిగింది. ఆ వరం గర్వం చేత కన్ను కనబడలేదు, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నాడు ఆ రావణుడు. ఆయన ఎలాగైనా కూడా సంహరించడానికి మానవుడుగా అవతరించాలని వాళ్ళందరూ అభ్యర్థించడము జరిగింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు ఎవరు, దశరథ మహారాజు. కాబట్టి ఎలాగైనా కూడా ఆ దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలకు 4 రూపాల్లో పుత్రుడు కావాలి నువ్వే అని చెప్పి ప్రాధాయపడ్డారు. దానికి అభయం ఇచ్చడము, తర్వాత అక్కడి నుంచి పూజలు అందుకొని వెళ్ళిపోవడము జరుగుతుంది. తర్వాత 147 పేజీ అన్న పక్కనే దశరథుడు పుత్రకామిష్టి చేసినప్పుడు యజ్ఞకొండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయాసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయాసం సంపదనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నెది దొరికినట్లయింది దశరథునికి. అతని మనసు ఆనంద తాండవం చేసింది. కాబట్టి ఎప్పుడైతే ఆ యాగం పూర్తి చేశారో మనం గమనిస్తే చూడండి. కాబట్టి పేదవానికి పెన్నెది దొరికినట్లు దశరథ మహారాజు యొక్క మనసు ఆనందం పొందుకున్నది. కాబట్టి అక్కడ ఒక దివ్య పురుషుడు, దివి నుంచి వచ్చినవాడు. భువి దివి, దివి అంటే ఆకాశం, భువి అంటే భూమి. కాబట్టి దివ్య పురుషుడు
ఆయొక్క యజ్ఞగుండం నుంచి ఒక గొప్ప తేజస్సుతో వెలుగుతో అక్కడ ఆవిర్భవించినట్టు రావడం పుట్టుకు రావడం జరిగింది. కాబట్టి అతడు బ్రహ్మ పంపిస్తే వచ్చినవాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్ర వెండి మూతతో మనం గమనిస్తే అందులో ఒక దివ్య పాయాసం ఉంది. కాబట్టి ఆ పాయాసాన్ని ఎవరైతే తాగుతారో కాబట్టి వాళ్ళు సంపద ఆరోగ్యము అది మాత్రమే కాదు వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా ప్రసాదించడం జరుగుతుందని ఈ మూడు విషయాల గురించి దశరథ మహారాజు చెప్పి అతను ఆ యొక్క దివ్య పాయాసం అన్న ఆ పాత్రను ఆయన చేతికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు ఆయనకి పేదవానికి పెన్నిది దానికి గీత గీయండి అన్న పేదవానికి పెన్నిది దొరుకుతుంటే దశరథునికి వాక్యం పూర్తి గీత పెట్టండి. కాబట్టి అతని మనసు ఎంతో సంతోషం ఆనంద తాండవం చేసిందంటే నాట్యం చేయడం అంటే సంతోషంతో పొంగి పొదిలిపోయి చేయడం అక్కడ జరిగింది మనకు. అది మాత్రమే కావాలన్న దివ్య పాయాసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు. ముగ్గురు భార్యలు కూడా పంచడం జరిగింది. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది. కాబట్టి ఈ దివ్య పాయసం ఎప్పుడైతే ఆ దివ్య పురుషుడు దివి నుంచి వచ్చిన పురుషుడు బ్రహ్మ పంపిస్తే వచ్చిన పురుషుడు ఆ పాత్రను దశరథ మహారాజుకి ఇచ్చాడో చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి తన ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఇచ్చే సంవత్సర కాలం గడిచింది. వాళ్ళకి పుత్ర భాగ్యం అనేటువంటిది అక్కడ కలగడం జరుగుతుంది. కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తాడు. ఇక దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించడము జరిగింది. ఈ వార్త విన్నటువంటి ఆ యొక్క అయోధ్య నగరం మొత్తం కూడా ఆనంద సముద్రమైందంటే ఆనందంలో మునిగిపోయింది. కాబట్టి ఆనందంలో ఎంతో సంతోషంతో మునిగిపోవడము జరిగింది. అది మాత్రమే కదా నాన్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసిస్తారు. దన్ను వేద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానగుణులయ్యా సద్గుణాలకు ఆటపట్టైన ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిరా ప్రాణం. భరత శత్రుఘ్నులు అనన్య ప్రామాభిమానాలు కలవారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ నలుగురు కూడా ఎలా ఉన్నారంటే శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతూ ఉన్నారు. చూడడానికి ఒక రోజుకి ఒక రోజుకి కనబడకుండా ఎంతో అద్భుతంగా వాళ్ళు శుక్లపక్ష చంద్రునిలాగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వయసు వచ్చే కొద్దిగా పెరుగుతూ ఉన్నారు. చిన్నవాళ్ళ నుంచి బాలుడి నుంచి ఆ దశలోకి పెరుగుతూ ఉన్నారు. కై దశలోకి పెరుగుతూ ఉన్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. వేద శాస్త్రాలను అభ్యసించడం అది మాత్రమే కాదు నాన్న ధనుర్వేద విద్యలో నైపుణ్యం సంపాదించుకున్నారు. కాబట్టి ధనుర్వేద విద్యలో అక్కడ నలుగురు కూడా ఎంతో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం తర్వాత విజ్ఞాన విషయంలోనూ కూడా విద్యను అభ్యసించుకోవడం విద్యను అభ్యసించడం సద్గుణాలకు ఆటపట్టు అంటే మంచి గుణాలు సద్గుణాలకు వాళ్ళ ఒక మంచి ఆటపట్టుగా మనకు కనబడుతూ ఉంది అని చెప్పి మనం చూడగలం. అది మాత్రమే కాదు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు కూడా ఇవే. కాబట్టి మంచి వినయం కాబట్టి మంచి వాళ్ళకి కావాల్సినటువంటి విజ్ఞానం విద్యతో కూడిన జ్ఞానం కాబట్టి ధనుర్వేద విద్యలో కావచ్చు గత శాస్త్రాన్ని అభ్యసించడంలో కావచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా సద్గుణాలు కలిగిన వాళ్ళుగా ఈ నలుగురు ఎదుగుతూ ఉన్నారు. ఉత్తమ విద్యార్థులుగా వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి లక్షణాలను కూడా వెళ్ళిలో మనం చూడగలము. కాబట్టి రాముడు ఇప్పుడు కూడా తల్లిదండ్రుల సేవలోనే అంకితం నిమగ్నమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. శ్రీరాముడి సేవే మిన్నగా భావించి చిన్నప్పటి నుంచి అన్న మీద ఎంతో ప్రేమతో కాబట్టి అన్న చెప్పిన మాట చూస్తే తప్పకుండా పాటించేవాడు. కాబట్టి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్నతోనే ఉండాలి అనే భావన ఇక్కడ మనం కనబడుతున్నాను. కాబట్టి ఇది మాత్రమే కాదు మనం కూడా చాలామంది అంటూ ఉంటాము కదా అన్నదమ్ముల సావాసం అంటే రామలక్ష్మణులా ఉండాలి. మా తోడపుట్టినతో కూడా మనము ఎంత భావన కలిగి ఉంటాము ఎంత ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళు కూడా మన మీద ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ మనకు అద్భుతంగా రామలక్ష్మణుల గురించి మనకు చెప్పడం జరిగింది. ఇతడు రాముడికి బహిష్ప్రాణం అంటే చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం.
కాబట్టి భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు అంటే అన్న మీద ఎంతో ప్రేమాభిమానం కలిగి అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో ప్రేమాభిమానాలను వెలిగించుకునే వాళ్ళుగా మనకు అక్కడ కనబడతారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రుల పురోహితుల మొదలైన వారితో పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరేగా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్వారి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎదురెరిగి సాధారణంగా స్వాగతించి అతిథి ఏవో భవ, అతిథి మనకు దేవుడితో సమానం. దీని కూడా గీత పెట్టాను అన్న, అతిథి దేవో భవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తనపైన కార్యభారం పెడితే నెరవేర్స్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ మారీట సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నులు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నారు, కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితులు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్య పరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10-10 నాళ్ళ పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆ కాలచక్రం తిరుగుతుంది. ఈ విధంగా కూడా ఒకనాడు దశరథ మహారాజు తన మంత్రివర్గాన్ని, పురోహితులు మొదలైన అందరినీ కూడా పోగు చేసుకుని సమావేశమైనాడు. తన సభలో తన కుమారుల వివాహం ప్రస్తావనకు ముందుకు తీసుకొచ్చాడు. ఎలాగైనా పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి మనం ఎదిగిన పిల్లల గురించిన ఆలోచన కూడా మనకు రావాలని చెప్పి, ఎలాగైనా పిల్లలకి వివాహం చేయాలని చెప్పి ఆ ప్రస్తావన, ఆ మాటను ముందుకు తీసుకురావడం జరిగింది. సరేగా ఆ మాటలో ఉన్నటువంటి ఆ సభలోనే ఈ మాటను గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సరేగా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్థాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. ఈయన గొప్పతనం మనం చూస్తే సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు అంటే సమర్థవంతుడు. కాబట్టి ఎలాగైనా ఏమైనా చేయగలడు. అలాంటి వాడు ఆ సభలోకి రావడం, ఆయన రావడం, ఆ మహర్షి వచ్చిన వెంటనే దశరథుడు లేచి నిలబడి సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి సాదరంగా స్వాగతించి ఎదురేగి వెళ్ళి అతిథి దేవో భవ అని చెప్పి ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి ఆయనకు సముచిత రీతిలో మర్యాదలు చేయడము, తర్వాత వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్ర మహర్షి వచ్చినటువంటి కారణాన్ని తెలుసుకోవడానికి ముందుకెళ్ళారు. కాబట్టి ఆ కార్యభారం నా మీద పెట్టండి, నెరవేర్స్తానని చెప్పి దశరథుని వినయానికి మురిసిపోయారు. ఎలాగంటే నువ్వు వశిష్ఠుని ఉపదేశాలను పొంది నువ్వు రాజపరిపాలన చేస్తున్నావు, కాబట్టి నువ్వు అలాగనే ప్రవర్తిస్తావు, మంచి గౌరవంతోనే ఉంటావు దశరథ మహారాజా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతలోనే విశ్వామిత్రుడు దశరథంతో తను వచ్చిన విషయాన్ని చెప్పడానికి ముందుకొస్తాడు. అప్పుడు ఆ మాట చెప్తూ ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని నేను చేయడానికి పూనుకున్నాను, కానీ కొన్ని మంది రాక్షసులు, ఒక ఇద్దరు రాక్షసులు, మారీట సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భంగం కలిగించడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. నేను యజ్ఞం చేసే సందర్భంలో వారి మీద నేను కోపాన్ని ప్రదర్శించకూడదు, కాబట్టి యజ్ఞ సందర్భంలో వాళ్ళ మీద నేను ఎలాగ పగ తీసుకోగలను, కాబట్టి ఎలాగైనా కూడా ఆ యజ్ఞ సందర్భంలో ఆ శక్తిని నేను దుర్వినియోగం చేసుకోకూడదు, కాబట్టి ఇలాంటివన్నీ కూడా సాధించగల సమర్థుడు సూర్యుడు, సత్య పరాక్రముడు సూర్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి
పద పద నాలుగు పాట నా వెంట పంపించు. అతడే ఆ రాక్షసుని చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల చూడండి శ్రీరాముడనే అనేక శ్రేయస్సులు కలగలుగుతున్నాయి ఆయనకి. కాబట్టి ఎలాగైనా కూడా నాతో పంపించండి, కాబట్టి నేను ఆ యజ్ఞం పూర్తి చేస్తాను, తర్వాత శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు మంచి చేకూరుతాయి, కాబట్టి నేను ఎలాగైనా పంపించని చెప్పి దశరథ మహారాజు ఆ మహర్షి చెప్పడము చెప్పడం విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయపడ్డది. చేతులు జోడించి, మహర్షి నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు, ధనుర్విద్య ఇంకా కూడా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు, కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి, అంతగా కావాలంటే ధనుర్బాణ పాణి నేను మీ వెంట వస్తాను, మీ యాగాన్ని సందర్శించే బాధ్యత నాది, ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక క్షణమైనా బతకలేను, మా నోంబులు పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ తుండగానికి ఒడిగట్టారని అడిగారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలు, ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చిన పనిని చెప్పి నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను, ఆ యజ్ఞానికి భంగం వాటాడుతున్నారు ఒక ఇద్దరు రాక్షసులు, కాబట్టి వాళ్ళు మారిత స్వభావులైనటువంటి రాక్షసులు నా యజ్ఞాన్ని చేయకుండా అడ్డుకొస్తున్నారు, కాబట్టి ఎలాగైనా కూడా వాళ్ళని అంతమొందించాలి ఆ యొక్క అంతమొందించడంలో భాగంగా. కాబట్టి సూర్యుడు సత్యపరాక్రమైన శ్రీరాముడు ఉంటేనే ఆ పనికి సమర్థుడని నిర్ణయించాను, కాబట్టి కొంతకాలం నాతో పాటు పంపించండి, కాబట్టి ఈ యజ్ఞం ఆ యజ్ఞం పూర్తి అయిన తర్వాత శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి, మంచి కలుగుతాయి అని చెప్పి ఎంతో పరాక్రమవంతుడవుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ మాట ఎప్పుడైతే చెప్తాడో విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు, దశరథుని మనసు ఎలా అవుతుందంటే ఆ మాటలు విన్నటువంటి ఆ దశరథుని గుండెల్లో రాయి పడినట్టు అయిపోయింది. బాధ, ఎంతో బాధ, అయ్యో ఉన్నట్టుండి నా రాముణ్ణి అడుగుతున్నాడే అని చెప్పి చేతులు జోడించి, మహర్షి నా రాముడు 16 ఏండ్లు కూడా నిండినవాడు, చిన్నవాడు, ఇంకా కూడా ధనుర్వేద విద్య పూర్తి కాలేదు అతనికి, ఇంకా కూడా అతనికి ధనుర్వేద విద్యలో పూర్తి ప్రావీణ్యం రాలేదు, విద్య పూర్తి కాలేదు, యుద్ధ విషయాలతో తగిన పరిచయం కూడా లేడు ఆయనకి, లేదండి, కాబట్టి అలాంటి వాడు, కనుక రాముణ్ణి కోరుకోకండి, వదిలేయండి, అంతగా కావాలంటే నేనే వస్తాను, ధనుర్బాణిని చేతనై వెంట పెట్టుకుని నీ వెనక నేను వస్తాను, నీ యజ్ఞాన్ని సంరక్షించే బాధ్యత నాదే, కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి మాత్రం వదిలి మేము ఒక క్షణమైనా ఉండలేము, బతకలేమునైనా, కాబట్టి దయచేసి రాముణ్ణి కోరుకోవద్దని అక్కడ దశరథ మహారాజు విశ్వామిత్రునితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా చెప్తారు, మా నోములు పంట రాముడు, కాబట్టి మహా బాధపడిపోతాడు, ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ ఇలాంటి దండగానికి ఒడిగడుతున్నారని చెప్పి అడుగుతాడు. అందుకు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌర్ణస్య వంశరాజుడైన విశ్వాసుడైన నేను ముని కుమారుడు రావణాసుడు, అతడు కుబేరుని సోదరుడు, అనేక రాక్షస బలాలు కలవారు, బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడి ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు, అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా చూస్తున్నది, అందుకే ఇటువంటి పనుల్లో 148 పాల్గొను మారిత సుబాహులను ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు యజ్ఞాలను కలిగిస్తున్నారని అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానమైన వారి ఎదుర్కోవడానికి నా చిన్ని పాపాన్ని పంపను, నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడినని పలికాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే చూడండి అన్న, ఎలాగైనా కూడా యజ్ఞం ఎలాంటి వాడు ఆ విశ్వామిత్రుని అడుగుతున్నాడు, అతను ఎవరు ప్రేరణ వల్ల అతనికి ఎవరు చెప్పడం వల్ల ఈ పని చేస్తున్నారు ఆ రాక్షసులు అని చెప్పి చెప్పినప్పుడు రావణాసురుడు యొక్క ప్రేరణ వల్ల జరుగుతుంది. ఈ రావణాసురుడు ఎవరంటే అతడు కుబేరుని యొక్క సోదరుడు, రాక్షసులు అనేక రాక్షసులు బలగాలు కలిగిన వాడు,
చాలా మంది రాక్షసుల బలాలు కలిగిన వాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరం వల్ల ఆ గర్వంతో విదిరిగిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తా అన్నాడు. కాబట్టి ఎలాగైనా కూడా యజ్ఞాన్ని భగ్నం చేసి నాశనం చేయడంతో భంగా చేస్తా ఉన్నారు. కాబట్టి యజ్ఞాన్ని ఈ భంగం చేయడం వాళ్ళకి చాలా అల్పం, చాలా తక్కువ పని. ఎందుకోసంటే బ్రహ్మచేత వరం పొందిన వారు కాబట్టి ఆ వరాన్ని పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని ఇలాంటి పనులకంతా కూడా వడిగడతా ఉన్నారు. అందుకే ఇటువంటి పనుల్లో కాబట్టి పాల్గొనడు. కాబట్టి మారీచుడు, మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉండాలని చెప్పి దశరథుని మహారాజుకి చెప్పడము జరిగింది. ఆ మాటలు విన్న దశరథుడు మరింత భయపడ్డాడు. అయ్యో, ఈ యొక్క యుద్ధంలో అంటే యుద్ధంలో యమునితో సమానమైన వారి ఎదుర్కోవడానికి మా చిన్న పిల్లవాడు ఏపాటి వాడు వారికి ఏం తెలియదు మనకి, ఎలాగైనా కూడా దయచేసి ఆయనకి వారికి ఏం తెలియదు, మా చిన్నపిల్లవాడికి ఏం తెలియదు, నాకు కూడా అందులో ఎలాంటి విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి కథలు తప్పుకోవాలని చెప్పి చూడమంటుంది జరుగుతుంది అన్న. సార్ కలిసి, సార్ కలిసి, సార్ సార్ కట్ కట్ పండు.